ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుమారి తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీ అందరితో కూడా రాఖీ సెలబ్రేషన్స్ వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఆ రోజు మనకి ఆగస్ట్ 15th రోజే ఇండిపెండెన్స్ డే అండ్ రాఖీ కూడా వచ్చినందువల్ల సూపర్ హ్యాపీ అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మొత్తం కూడా ఈ వ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ముందుగా నా ఛానల్ తరఫున మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో లేట్ విషెస్ చేస్తున్నందుకు ఏమనుకోతే ఇది నెక్స్ట్ డే వ్లాగ్ పెడుతున్నాను కాబట్టి. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మొత్తం కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మొత్తం అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. స్వీట్స్ అండ్ రాఖీ, కుంకుమ అన్నీ కూడా, దీపం అన్నీ కూడా పెట్టుకుంటున్నాను దగ్గర. అండ్ దాని తర్వాత మనం ఈజీగా పెట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో. అండ్ ఫస్ట్ అయితే రాఖీ సెలబ్రేషన్ ముందే మేము పిక్చర్స్ అవి దిగాము, ఎందుకంటే రాఖీ అయిపోయిన తర్వాత మళ్ళా చిన్న చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట, అది కూడా మీతో షేర్ చేస్తాను చూద్దరు కానీ. అండ్ ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఉప్పాడ శారీ అండి. అండ్ బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట, సింపుల్ మగ్గం వర్క్. మీ అందరికీ చెప్పాను కదా పిక్చర్స్ అవి దిగుతున్నామని, సో అదే అనమాట ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నాం. అండ్ ఇప్పుడైతే నా రాఖీ బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది చూడండి. సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ నా మా స్టైల్లో మేము ఎలా చేసుకున్నా చూస్తున్నా, ఆల్మోస్ట్ అందరూ ఇంతే అనుకోండి. ఫస్ట్ అయితే నేను బొట్టు అవి పెడతాను అండ్ దాని తర్వాత రాఖీ కడతాను అనమాట. రాఖీకి కూడా బొట్టు కొన్ని అక్షింతలు వేసి పెడతాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలామంది ఈ శారీలో నేను బాగున్నాను అండ్ శారీ ఐ మీన్ శారీ డీటెయిల్స్ కూడా అడిగారు కాబట్టి ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ జ్యువెలరీ కూడా ఆల్రెడీ మీ అందరికీ మొన్నటి బ్లాగ్లో చూపించాను కదా, దాన్నే నేను ఓన్లీ సింపుల్ షార్ట్ నెక్లెస్ ఒకటే వేసుకున్నాను. అండ్ దానికి పేరప్గా చిన్నది నా 3 స్టెప్స్ గోల్డ్ చైన్ ఉంటే అది వేసేసుకున్నాను అనమాట సింపుల్గా. సో బ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది, చూస్తూ ఉండండి, మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. కట్టిన తర్వాత మా తమ్ముడు చిన్న గిఫ్ట్ ప్రెజెంట్ చేశాడు. సో చిన్నదంటే చిన్నది కాదు, చాలా పెద్దదే అనమాట నాకు, ఎందుకంటే తన జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ నాకు ఇవ్వడం ఇది. సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అదేంటో మీకు కూడా చూపిస్తాను, అది వచ్చేసి వెండి విగ్రహం అండి, శివుడు పార్వతి ఉన్న వెండి విగ్రహం కొనేసి ఇచ్చాడు. చాలా బాగుంది విగ్రహం అయితే చూడడానికి. మీకు కూడా ఎప్పుడన్నా ఇంకా దగ్గరగా క్లారిటీగా చూపిస్తాను, ఇక్కడ సరిగ్గా ఫోకస్ అవ్వలేదు. ఎలా ఉంది చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మేమైతే చాలా అంటే చాలా బాగా చేశాను. ఈసారి మా తమ్ముడికి కట్టాను అండ్ నెక్స్ట్ వచ్చి మా చిన్న తమ్ముడు అనమాట తిను, సో వీడికి కూడా కట్టాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే అర్థమే ఉంటుంది. తిను వచ్చేసి మా పిన్ని వాళ్ళ బాబండి. తిన్ నేమ్ మొన్న చాలామంది అడిగారు, ప్రతీక్ అనమాట తిన్ నేమ్ వచ్చేసి. తినికి ఫస్ట్ టైం నేను కట్టడం, నేననే కాదు ఇప్పుడు దాకా ఎవరు కట్టలేదు వాడికి, అంటే చిన్నపిల్లోడు ప్లస్ వాళ్ళ చెల్లి కూడా రీసెంట్గానే కదా 1 ఇయర్ అయింది కాబట్టి పుట్టి, ఇంకా కట్టలేదన్నమాట. తను ఫస్ట్ రాఖీ నేనే కడుతున్నాను తన లైఫ్లో అయితే. సో తనకి అవన్నీ ఏం తెలియదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట, ఏం జరుగుతుంది ఏంటి రాఖీ కట్టడం ఏంటి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు.
అండ్ దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు వాళ్ళ చెల్లి కూడా రాఖీ కడుతుంది, తను చిన్నపిల్ల కాబట్టి కట్టడం అవ్వదని చెప్పేసి ఇంకా నా చేతనే నేను కట్టించాను. తనకు కూడా ఫస్ట్ రాఖీ అన్నమాట కట్టడం. అండ్ వీడు కూడా నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. అదేంటనేది క్లాస్లో చూపిస్తాను గిఫ్ట్ ఏంటన్నది. అండ్ దాని తర్వాత వచ్చేసి మా తమ్ముడికి కూడా తిని చెల్లి అవుతుంది కాబట్టి తన చేత కూడా కట్టిస్తుంది అనమాట. తనకి అదేంటన్నది తెలియక పాప చాలా కన్ఫ్యూజన్లో ఏడ్ చేసింది పాపం తను కూడా. అండ్ మా చింతమ్ముడు ఇచ్చింది వచ్చేసి ఇదనమాట సారీ. సో బాగుంది కదా ఫ్రెండ్స్, నేను వేసుకొని చూస్తున్నాను అనమాట ఎలా ఉందని చెప్పేసి. వాడి దగ్గర నుంచి నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి. ఎలా ఉంది, బాగుందా లేదన్నది మీరు కూడా చెప్పండి నాకు. అండ్ దాని తర్వాత మేము ఒకరికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాం, అదేంటన్నది మీరు కూడా మాతో పాటు వ్లాగ్లో చూసేయండి. సో సర్ప్రైజ్ వచ్చేసి డాడీకి అండి. మీ అందరికీ ఆల్రెడీ నిన్న కమ్యూనిటీ యాప్లో పోస్ట్ చేశాను డాడీ బర్త్డే అని చెప్పేసి. సో డాడీ బర్త్డే కోసం డాడీకి వీడియో కాల్ చేస్తున్నాము. డాడీ చాలా చాలా బిజీ అయిపోయారు ఎందుకంటే ఇండిపెండెన్స్ డే ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చే డిఎస్పీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అఫీషియల్ సార్స్ అందరు కూడా కేక్ కటింగ్ చేశారండి. మీరు ముందు వీడియోలో స్టార్టింగ్లో నేను పిక్చర్స్ యాడ్ చేశాను, మీరు చూసినట్టయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడైతే నేను వెనకాల చూయించకుండా కేక్ అవి ఫస్ట్ వీడియో కాల్లో మాట్లాడుతున్నాం, మేము ఎలా రెడీ అయ్యాం, ఏంటి బాగున్నావా డాడీ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. నేను ఎప్పుడు ట్రెడిషనల్గా రెడీ అయినా డాడీ ఒకలా ఇంటి దగ్గర లేకపోతే కంపల్సరీ వీడియో కాల్ చేసి చూపిస్తాను, ఎందుకంటే డాడీకి చాలా ఇష్టము. అండ్ కేక్ అయితే సూపర్ ఉంది. ఇక్కడైతే మేము టీవీకి కనెక్ట్ చేసేసాము నా వీడియో కాల్ చేసి. ఇంకా టీవీలో అయితే డాడీ క్లియర్గా ఉంటుంది కదా మీకు కూడా వీడియో చూపించడానికి అని చెప్పేసి. సో మీరందరూ కూడా మా డాడీకి విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ మా డాడీకి తెలియదు మేము కేక్ కటింగ్ చేయిస్తున్నాము ఇలా అని చెప్పేసి, జస్ట్ వీడియో కాల్ చేసాము మేము. అంటే ఎవ్రీ టైం రెడీ అయినప్పుడు చేస్తాం కదా అలా అని అనుకున్నారు. సో కేక్ కటింగ్ అని చెప్పేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట, ఎందుకంటే ఇంకా దూరంగా ఉన్నారు కాబట్టి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చి ఎన్ని చేసినా కూడా ఇంకా కనపడదు కాబట్టి ఇలా సింపుల్గా కేక్ కటింగ్ చేసామన్నమాట. రియల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అండ్ డాడీ నా తరఫున అగైన్ వీడియోలో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డాడీ, నిజంగా మిమ్మల్ని అయితే చాలా మిస్ అయ్యాము ఈ బర్త్డేకి. సో మీరందరూ కూడా చూస్తుండండి. కేక్ అయితే సూపర్ టేస్టీగా ఉంది, నా సెలెక్షనే. ఇది వచ్చేసి పిస్తా ఫ్లేవర్ అండి. నాకు పిస్తా అంటే చాలా 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 ఇష్టము. సో పిస్తా ఫ్లేవర్లో కూల్ కేక్ తీసుకున్నాము. యాక్చువల్గా డాడీ తినలేరు కానీ ఎట్లీస్ట్ ఇలా చిన్నగా చూపిద్దాం అన్న ఉద్దేశంతోనే చూపించామన్నమాట. సో నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము కింద మాకు ఉన్నారనమాట నైబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కేక్ పీసెస్ అవన్నీ ఇచ్చేసాము. మా డాడీ బర్త్డే అని చెప్పి చిన్న సెలబ్రేషన్ కింద చేసామన్నమాట. జస్ట్ ఒక సింపుల్గా చేసామంతే, కానీ సింపుల్గా చేసిన మా డాడీ కళ్ళలో హ్యాపీనెస్ చూసాం కదా, మాకు అదే చాలా చాలా హ్యాపీ.
కేక్ కటింగ్ రాఖీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము టిఫిన్ చేసేసరికి దగ్గర దగ్గర 10:30 11:15 అయిపోయిందండి. సో మమ్మీ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశారు. అండ్ దాని తర్వాత ఇంకా మీకు ఆఫ్టర్నూన్ రొటీన్ కానీ ఇంకేం చూపించట్లు డైరెక్ట్ మా ఈవినింగ్ సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ నైట్ వచ్చేసి ఇంకా రాఖీ కాబట్టి ఇంట్లో తినే కనుకనే బయటికి వెళ్ళొచ్చు రెస్టారెంట్ అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ మేమున్న ఏరియా అంతా కూడా పుష్కర్ ఘాట్. రియల్లీ నార్మల్గా సండేస్ అంటేనే ఆల్మోస్ట్ రాజమండ్రి ఎప్పుడు కూడా బిజీ, కానీ సండేస్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటిది రాఖీ ప్లస్ హాలిడే, పబ్లిక్ హాలిడే కాబట్టి చాలా చాలా రష్గా ఉంది, అందరూ కూడా బయట ఉన్నారు. మీకు చూపిస్తాను, మేము ఫస్ట్ వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ వచ్చేసి గ్రీన్ ట్రీ రెస్టారెంట్. ఆల్రెడీ మీ అందరికీ ఒకసారి చెప్పాను ఇక్కడ ఫుడ్ చాలా బాగుందని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మనకి ఖజానా జ్యువెలరీస్ కింద ఉంటుంది, లైక్ అండర్ గ్రౌండ్ లాగే. ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలా ఉంటుందండి. అక్కడ చూసారు కదా ఎంత జనం ఉన్నారో. సో జనాన్ని చూసి మళ్ళా మేము రిటర్న్ అయిపోయాం, వేరే రెస్టారెంట్కి వెళ్ళాం. శ్రీకన్య గ్రాండ్కి వెళ్ళాము, ఇన్కి వెళ్ళాము, అన్ని ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ కూడా చాలా హెవీగా ఉన్నారన్నమాట జనాలు మాత్రం. ఎట్ ఫైనల్లీ మేమైతే జేకే క్లాసిక్కి వచ్చాం. ఇది మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ జనం ఉన్నారు, కానీ వితిన్ మేము వెళ్ళిన ఒక 5 to 7 minutes మాకు సీట్స్ దొరికేసేలేండి. ఇంకా వెళ్ళి మేము ఆర్డర్ ఇచ్చింది యాజ్ యూజువల్గా చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, అండ్ చిల్లీ చికెన్ ఇచ్చాము, అండ్ డ్రింక్స్. సో ఇలా సింపుల్గా మేము నలుగురుమే కాబట్టి ఇలా సింపుల్గా ఇచ్చేసాము. అండ్ అక్కడ ఆంబియన్స్ అవి బాగుంటాయి. ఇంకా నేను కొంచెం చివరికి కూర్చోవడం వల్ల నేను చూపించలేదు, మనకి ఎంట్రన్స్లో పెద్ద ఫ్లవర్స్ సంబంధించింది ఉంటుందన్నమాట, ఫ్లవర్ బోట్ లాంటిది. సో అక్కడ ఎక్కువ ఫొటోస్ అవి క్లిక్ చేసుకుంటారు, బాగుంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా రష్గా ఉందండి. అండ్ ఫుడ్ మాత్రం చాలా స్పైసీగా ఉంది. స్పైసీ తినని వాళ్ళు అయితే ఇంకా మటాష. మేమైతే స్పైసీ తింటాం కాబట్టి బాగా తిన్నాము. సో ఇదండి మా రాఖీ బ్లాగ్. ఇప్పుడైతే పిక్చర్స్ యాడ్ చేస్తాను, చూస్తుండండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అది. బాయ్. Like a drug I keep on wanting. There's a love that fits so perfect it's hard to believe. There's a reason I can feel my heart stop beating, and the air gets tough just breathing. I'm alone but I'm still feeling like someone's with me. It's strange